Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విమర్శల నోళ్లు మోయించేలా సజ్జలకు జగన్ ఊహించని గిఫ్ట్. ఎవరైనా తాము ప్రేమించి నమ్మిన వ్యక్తిని టార్గెట్ చేస్తే అది ఆ వ్యక్తికే ఉపయోగమవుతుంది. రాజకీయాల్లో అయితే ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. చంద్రబాబు కానీ జగన్ కానీ తమ మనుషులు అనుకున్న వారిని పదే పదే విమర్శిస్తూ ఉంటే ఆ నేతను మరింత దగ్గరకు తీసుకుంటారు. జగన్ కూడా అంతే. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో జగన్ ఊహించని ట్విస్ట్ ఇస్తారంటున్నారు. అవును, అందరూ అంటుందే జగన్ చేసేస్తారట. సజ్జల రామకృష్ణారెడ్డి జగన్కు అత్యంత ఇష్టడు, నమ్మకమైన వ్యక్తి అని ఎందుకు అనాల్సి వస్తుందంటే ఆయన నేత కాదు, నమ్మకమైన మిత్రుడు అంతే. ఆయన స్వతహాగా జర్నలిస్ట్, రాజకీయ అవగాహన ఉన్నా ఎప్పుడు ఆయన దాని జోలికి పోలేదు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నా విపక్షంలోనూ సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర కొంతవరకే. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత సజ్జల ప్రాముఖ్యత పెరిగింది. ఏది చేయాలన్నా ఏది వినిపించాలన్నా సజ్జల చేతుల మీదుగా నోటి ద్వారానే చెప్పిస్తారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల ఉద్యోగ సంఘాల చర్చల సందర్భంగా కూడా సజ్జల రామకృష్ణారెడ్డిని మంత్రుల కమిటీలో జగన్ చేర్చారు. అంతకుముందు కూడా ప్రభుత్వ సలహాదారు హోదాలోనే ఆయన ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారు. ఎప్పుడైతే చర్చలు బెడిసికొట్టాయో అప్పుడు ఉద్యోగ సంఘాలు కూడా సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేశాయి. ఆయనను రాజ్యాంగేతర శక్తిగా చెబుతున్నాయి. ఇక విపక్షాల కన్ను మొత్తం సజ్జలపైనే ఉంది. ఉద్యోగ సంఘాల ఆందోళనలోనూ జగన్ ఆలోచనలనే సజ్జల అమలుపరిచారు. మొత్తానికి సమ్మె విరమణ జరిగినా సజ్జల మాత్రం అందరికీ లక్ష్యమయ్యారు. నిన్న మొన్నటి వరకు సజ్జల రామకృష్ణారెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్న జగన్ ఖచ్చితంగా తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారని తెలిసింది. వచ్చే మంత్రివర్గ విస్తరణలో సజ్జలకు చోటు ఉంటుందని చెబుతున్నారు. మంత్రిగా చేసి ప్రత్యర్థుల నోళ్లు మూయించాలన్నది జగన్ ఆలోచనగా ఉందంటున్నారు. ఉద్యోగ సంఘాల ఆందోళన తర్వాతనే ఈ ఆలోచన జగన్లో మరింత బలపడినట్లు తెలిసింది. మొత్తం మీద సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్ ఊహించని గిఫ్ట్ ఇస్తున్నారని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.